on property. कहाँ पंपनी है? अच्छा देखो सेटर सर इतना दे अंदर तो आप तो मेरे स्पिरिट का नंबर आये ना अरे सर अब गोच्चे मिल के सर లాక్డౌన్ లో భాగంగా గత నెల 22వ తారీఖు జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు లాక్డౌన్ లో చాలా నిరుపేదలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఇళ్లల్లో కనీసం పూటకు పిల్ల తీసుకోవడానికి కష్టం ఉన్న రోజులలో మా వంతు సాయంగా ఈ రోజు మన 7వ వార్డ్ లో ముఖ్యంగా పరిశుద్ధ కార్మికులు ఎనిమిది మంది నిత్యం వర్క్ చేసే వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి దాత కూడా మా యొక్క బండ్ల నాగేశ్వర రెడ్డి సార్ అని చెప్పేసి అని సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్ అతను హైదరాబాద్లో ఉంటాడు గద్వాల్ వాళ్ళది. సార్ ఒక మాట చెప్పంగానే నా వంతుకు మీరు మంచిగా మీ వార్డులో పనిచేసే వారికి సమృద్ధిగా ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం వల్ల తల 25 కేజీలు ఇవ్వమని ఆ సార్ చెప్పడం వల్ల మనిషికి ఒక 25 కేజీలు నిత్యావసర వస్తువులు పెట్టి ఇవ్వడం జరిగింది. సార్ కూడా చాలా శుభాభినందనాలు. ఒక మాట అడగగానే మా వాడుకు జగిత్యాలకు ఇక్కడ గద్వాల్లో ఉండి గద్వాల్లో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ ఒక మాట చెప్పగానే సాయం చేసినందుకు సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు. అట్లాగే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి వార్డులో ఇక్కడి వారు అక్కడ ఖచ్చితంగా పేదలు ఆకలితో అలమటించొద్దు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉద్దేశము. మనం కూడా అట్లనే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా అదే పద్ధతిలో మా వంతు సాయం మా వాడు ప్రజలకు ఎవరైతే కఠిన పేదస్తులు ఉన్నారో ఇప్పటికీ 2 సార్లు సాయం చేయడం జరిగింది. మున్సిపల్లో కూడా సాయం చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు కూడా ఖచ్చితంగా మా వార్డుని మమ్మల్ని గెలిపించిండ్రు. వారిని కూడా మేము అట్లనే మా హృదయంలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి అని కూడా ఈ యొక్క మీడియా రూపకంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 7వ వార్డు ప్రజలకు మరియు జగిత్యాల పట్టణ ప్రజలకు నా యొక్క ఒక చిన్న విషయం కంపల్సరీ దూరాన్ని పాటించండి.
మాస్క్ లేకుండా బయటకు రండి, రాకండి, అనవసరంగా మాత్రం బయటకు ఎక్కడికి వెళ్ళకండి. 7వ తారీఖు వరకు లాక్డౌన్ సంపూర్ణంగా విజయవంతం చేయండి. మన ప్రాణం కంటే ఏది గొప్ప కాదు, మన ప్రాణం చాలా ఇంపార్టెంట్. మనం బ్రతుకుంటే ఏదైనా సాధించవచ్చు. దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉందామని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్స్.